హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తిప్పతీగ గురించి చాలామందికి తెలియని విషయాల గురించి వివరంగా చెప్పడానికి తమ్ముడు మణిరత్నం మన అందరి కోసం ఒక చక్కటి వీడియో చేసి పంపించారండి. అందరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంటారు మణిరత్నం. తను సీఏ చదివారండి. సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆడిటర్గా వర్క్ చేస్తూ ఎంతో బిజీగా ఉండే మణిరత్నం మన కోసం అడగంగానే ఒక వీడియో చేసి పంపించారండి. మణిరత్నం పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాడండి. అలాగే తనకి టెర్రస్ గార్డెన్ ఉంది. ఆ టెర్రస్ గార్డెన్లో అనేక రకాల కూరగాయలు, పూల మొక్కలు, చాలా ఐడినమ్స్కి తను సొంతంగా గ్రాఫ్టింగ్ చేసి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఆ టెర్రస్ గార్డెన్లో 80 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. తనకి మెడిసినల్ ప్లాంట్స్ గురించి చక్కగా అవగాహన ఉంది. ఇంకా ఎన్నో వీడియోలు తనతో మెడిసినల్ ప్లాంట్స్ గురించి చేయాలనుకుంటున్నాను. తను చక్కగా వివరించడం నాకు బాగా నచ్చిందండి. అందుకని మీకు ఆ వీడియోస్ అన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను మెడిసినల్ ప్లాంట్స్ గురించి. తప్పకుండా అందరూ ప్రతి ఇంటిలో కానీ, ప్రతి టెర్రస్లో కానీ, ప్రతి పెరట్లో కానీ పెంచుకోదగ్గ మొక్క అండి. ఈ మొక్కను పెంచడం చాలా ఈజీ, అంత కష్టమేమి కాదండి. ఈ మొక్క మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్తున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళి అన్ని విషయాలు చక్కగా తెలుసుకుందామా. మిత్రులందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు ఈ రోజున నేను తెలియజేపే మొక్క పేరు ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ మనకి విరివిగా దొరుకుతుంది. మన భారతదేశంలో పొలాల గట్ల మధ్యన, ఖాళీ ప్రదేశాల్లో, ఎక్కడైనా ఇది లభ్యమవుతుంది. అయితే దీన్ని ఎలా గుర్తించాలి? చాలా సింపుల్ థింగ్. అదేంటంటే, ఇప్పుడు తిప్పతీగ యొక్క ఆకు ఆకారం చూడండి ఎలా ఉందో, హృదయ ఆకారంలో ఉంది. అయితే ఆకు మందం కూడా ఉంటుంది. ఇది చిన్న కుండీలో పెరగడం వలన మీకు ఆకు ఇంత సైజే ఉంది. అదే గనక పెద్ద కుండీలో లేకపోతే భూమిలో గనక పెరుగుంటే అది తమలపాకంత ఆకారంలో ఉంటుంది. కనుక మీరు గుర్తించే సమయంలో ఆకు పరిమాణం పెద్దదిగా ఉందని చెప్పి అనుమానించొద్దు. అది వాసన కూడా చూడండి, కొంచెం వెగటుగా ఉంటుంది స్మెల్ అనేది. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క తిప్పతీగకి పలు నామాలు ఉన్నాయి. గుడూచి, అమృతవల్లి, గిలోయ్. అయితే ఇది ఎందుకని ఆయుర్వేదంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకుంది? కారణం ఒక్కటే, దీన్ని గనక మనం వివిధ రూపాల్లో సేవించేస్తే గనక ఖచ్చితంగా మన యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ శక్తి అనేది మనకి వచ్చే రోగాన్ని అడ్డుకునేటట్టుగా చేస్తుంది. అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి? అయితే మొదటిగా మనకి అతి చాలా సులభమైన పద్ధతి అదేంటంటే, ఆకులను తీసుకుని మరిగిన నీటిలో వేసి దాని మీద ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత గనక ఆ ప్లేట్ని తీస్తే దాంట్లో ఆకు యొక్క రంగు ఆ నీటిలో దిగుతుంది. అప్పుడు మీరు దాన్ని సేవించవచ్చు. అయితే ఎంత పరిమాణం తీసుకోవాలి? ఒక గ్లాస్, మనకి ఒక స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ పరిమాణంలో తీసుకోవాలి. అయితే ఉదయం ఒకటే తీసుకోవాలా, సాయంత్రం ఒకటి తీసుకోకూడదా? తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే, సాయంత్రం 5 గంటల లోపల తీసుకోవాలి. అంటే 5 తర్వాత వచ్చేసేటప్పటికి చంద్రోదయం మొదలవుతుంటుంది, వాతపేళ్ళని చెప్పని అంటారు. అలాంటి సమయంలో ఇలాంటి కషాయాలు అనేవి మనం సేవించకూడదు. దీంట్లో రుచి అనేది కొంచెం వెగటుగా ఉంటుంది కాబట్టి మనం స్వచ్ఛమైన సేంద్రియ బెల్లం పొడి వేసుకుని కలుపుకొని తాగితే గనక రుచికి రుచి, అలానే ఆ యొక్క వెగట అనేది పోతుంది. దాంతోపాటు మనకి బెల్లం నుంచి వచ్చే గుణాలు కూడా మన శరీరంలోకి అందుతాయి. అది రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇంకో పరిమాణంలో కూడా మీరు తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే, దాని యొక్క బిళ్ళలు మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. అయితే గుడూచి టాబ్లెట్స్ అంటే కనుక మనకి లభ్యమవుతాయి. దానిని మనం ఉదయం పూట ఒక మెడిసిన్ కింద ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఇది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కనుక కన్సల్ట్ చేసి
మీరు తీసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు అనేవి అందుతాయి మన శరీరానికి. దీంతోపాటు దీన్ని ఒక లిక్విడ్ ఫామ్లో కూడా తీస్తారు. అంటే ఇప్పుడు మనం పొడి చూసాము, నేరుగా ఆకును చూసాము, తర్వాత ఇప్పుడు లిక్విడ్. ఆ లిక్విడ్ ఏంటంటే డ్రాప్స్ కొద్ది నీళ్ళలో కలుపుకొని వేసుకుంటే గనక మనకి ఎలాంటి గుణాలు అయితే ఇప్పుడు ఈ రెండింటి ద్వారా అందుతున్నాయో అలాంటి గుణాలే మనకి అందుతాయి. కనుక మీరు ఏం చేస్తారంటే తక్షణమే మీ యొక్క ఖాళీ ప్లేస్లు ఎక్కడ ఉంటాయి కదా, ఖాళీ ప్రదేశాలు, ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి ఇలాంటి ఆకారం ఉన్న మొక్కని చూడండి, వెతకండి. అలానే ఏం చేస్తారంటే మీకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్ స్టేటస్లో మీరు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందనే చెప్తే గనక చాలామంది వెతకడం మొదలు పెడతారు. అలా అన్నా సరే మన దేశవాళీ అయినా, అంటే దేశానికి, మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క అమృతవల్లి మనకి మళ్ళీ మన ఇంట్లోకి చేరుతుంది. కనుక మీరందరూ తప్పకుండా ఈ యొక్క అమృతవల్లి, అంటే తిప్పతీగని సవ్యంగా ఉపయోగించుకుని రోగాలు బారి పడకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పని ఆశిస్తూ మీ మిత్రుడు మణిరత్నం. ఇంతటితో సెలవు తీసుకుంటూ మరి యొక్క మొక్క విశేషాలతో తర్వాత కలుద్దాం.